ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వైష్ణవి కొట్టక నోటికి ఏదొస్తుంది మాట్లాడేస్తావే, సిగ్గులేదు. మమ్మీ ఏం తప్పు మాట్లాడింది ఇప్పుడు? నార్మోయ్ పొత్తిళ్ళల్లో ఉండగానే నా బిడ్డని దూరం చేసుకున్నాను అని 20 సంవత్సరాలుగా కుమిలిపోతూ ఉన్నాను. రోజు హాస్పిటల్లో నా కళ్ళ ముందే నా బిడ్డని ఎత్తుకుపోయిన వాడి మొహం ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఎవడో, ఎందుకు నా బిడ్డని నాకు దూరం చేశాడో తెలిస్తే మాత్రం ఆ దేవుడట్టొచ్చినా సరే వాడిని చంపి పాత్రేస్తాను. గుణమా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. తనేదో తెలియగల మాట్లాడుంటుంది. అవును, నేనేం మాట్లాడినా తప్పే. ఇంట్లో అందరూ ఒకటి, నేను నా బిడ్డ ఒకటి. నోరు ముయ్యవే, మాట్లాడితే నేను వేరు మీరు వేరు, ఇదొక ఊతపదం అయిపోయింది నీకు. ఇదిగో, నువ్వు వేరని 1 కి 10 సార్లు నువ్వనుకుంటున్నావేమో గాని ఇక్కడెవరికి ఆ ఉద్దేశాలు లేవు. పో లోపలికి. తన గురించి నీకు తెలిసిందే కదా, ఎప్పుడు ఎలా మాట్లాడాలో దానికి తెలీదు. దానికి బదులుగా నేను సారీ చెప్తున్నాను. ఇలా చూడు, దూరం అయిపోయిన నీ బిడ్డ ఎప్పటికైనా నీ దగ్గరకొస్తుంది, నన్ను నమ్ము. అవునమ్మా, కామాక్షత్తే కాదు, నేను కూడా చెప్తున్నాను కదా, చెల్లి తప్పకుండా కనిపిస్తుంది, నీ దగ్గరికి వస్తుంది. అమ్మా, ఉదయాన్నే అమ్మవారి గుడికెళ్ళి ఆ నగలు ముక్కు పుడక సమర్పించి వేడుకుంటానన్నావు కదమ్మా, నువ్వు నమ్మిన ఆ దేవతే నీ కూతుర్ని నీకు ఖచ్చితంగా దగ్గర చేస్తుంది. తిరిగి లాగి పెట్టి కొట్టకుండా ఎందుకు ఆగిపోయావు మమ్మీ? ఛా, నాకైతే గుండమ్మని పీక్కు పిసికి చంపేయాలనంత కోపం వస్తుంది. కొట్టడం కాదే, ఆ గుండమ్మ అంతమే చూడాలనుకున్న దాన్ని.
నువ్వు పుట్టినప్పుడే దాని బిడ్డని తనకి దూరం చేశాను, దాన్ని చావు దెబ్బ కొట్టాను. కానీ గుండమ్మ మాత్రం చావలేదు. దానికి ఇంతకాలం గడిచినా దాని కూతురు మీద మాత్రం ప్రేమ చావలేదు. గుండమ్మ కూతుర్ని ఎత్తుకుపోయిన వాణ్ణి ఆ బిడ్డను అప్పుడే చంపేమని చెప్పానన్నావు కదా, వాడు చంపేశాడా మమ్మీ? వాడు చంపేసే ఉంటాడు. కన్ఫర్మ్ చేసుకున్నావా? లేదు, ఆ తర్వాత వాడు నాకు కాంటాక్ట్ లో లేడు. ఉందో లేదో తెలియని కూతురు కోసం ఈ గుండమ్మ పూజలు చేస్తుంది, ముక్కులు మొక్కుతుంది, రేపు అమ్మవారికి నగలు ముక్కు పుడక సమర్పిస్తుంది. ఒకవేళ దీని భక్తికి మెచ్చి ఆ పిల్ల బతికే ఉంటే, అమ్మవారు గాని గుండమ్మని కరుణిస్తే, ఆ బిడ్డను తన దగ్గరికి చేరిస్తే. అమ్మవారేవైనా ఈ గుండమ్మకి చుట్టమా ఏంటి? ఇది పూజలు చేసి మొక్కులు చెల్లిస్తే కరిగిపోడానికి? ఈ ఇంటికి నువ్వు చిన్న కోడలిగా వచ్చావు, ఇప్పటికీ నువ్వు చిన్నే, తను పెద్దే. ఈ ఇంట్లో అందరికి తనంటేనే ఎక్కువ. అదే నీ నా బాధ కూడా. ఆ గుండమ్మ కూతుర్ని దూరం చేసి దెబ్బ కొట్టినా పూర్తి గెలుపు దక్కలేదు. ఆ గెలుపు నేను నీకు అందిస్తాను మమ్మీ. ఇంట్లో ఏం చేసినా తనే చెయ్యాలి, పూజలైనా తన చేతుల మీదుగానే జరగాలి. తను సింగర్ అయ్యేసరికి అందరూ తనని భుజాల మీదకెత్తుకుని ఓ ఎత్తేస్తున్నారు కదా. ఇప్పుడు గుండమ్మ గ్రిప్పులో ఉన్న వాళ్ళందరూ నీ గ్రిప్లోకి వచ్చేలాగా చేస్తాను. తనకంటే పెద్ద సింగర్నై తను తెచ్చిన పేరు కంటే నీకు ఎక్కువ పేరు సంపాదిస్తాను మమ్మీ. సాధించలేకపోయాను అని బాధపడుతున్న నీ పగని ఇక నుంచి నేను కొనసాగిస్తాను మమ్మీ. చిన్నప్పుడే దూరం అయిపోయినా తన కూతురు బతికే ఉందని, తను ఏనాటికైనా తన దగ్గరికి వస్తుందని ఆ అమ్మవారికి మొక్కులు మొక్కుతుంది కదా, అది పూజ చేసి మొక్కులు చెల్లిస్తేనే కదా దాని నమ్మకం దాని ఆశ నెరవేరేది. ఆ పూజ జరగకుండా ఏం చెయ్యాలో ఆలోచించు మమ్మీ. మాలతి, పల్లవిని ఇంకా రూమ్లోనే ఉంచావా? తాళం వేసి మరీ కూర్చోబెట్టా. ఉలుకు పలుకులు ఏదేంటి? టైం ఉందిగా, మొదలు పెడుతుంది. అమ్మా, అదిగో మొదలైంది. ఆకలి అమ్మమ్మ, ఆకలి. ఆకలేస్తే రోకలి మింగవే. కన్న తల్లివి, బిడ్డని ఇలా పస్తులు పెట్టొచ్చా? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.